कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्। ఏందే ఆ నిక్కి నిక్కి కొయ్యడం? చూసుకో ఈ చేతి ఎగుతుంది, కన్నీళ్లు తుడుచుకో. అమ్మగారికి ఎప్పుడు ఏడిపే ఆర్పకళ్ళు వేసుకుని. అది కాదు మమ్మీ, ఆనియను ఆపు, కచ్చే బాబాయ్. రే హేము, బాబాయ్ దిండైపోయాడు రా. చెప్పాను కదనా మ్యాజిక్ వచ్చింది. మీ మామ మీద చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సుమి. ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, చూపిస్తాను పద. మ్యాజిక్ అంట మ్యాజిక్, రోజు రోజుకి మగరాయిళ్ళ తయారవుతుంది. ఆంటీ, బాబాయ్ ఎక్కడా? హేమో, ఈరోజు నుంచి మీ మామే మీతో ఆడుకోడు. వాడు వాడి పెళ్ళం కోసం మళ్ళీ జాబ్ లో జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఏం జాబ్ చేస్తున్నాడు ఆంటీ? అన్ని పనులు నేనే చేయాలి. అరే ఓన్నదికి బిది లోకో, ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? తెలుసుగా, నేను ఏదైనా ఒకేసారి చెప్తానని మరెదగ్గర నీ తల్లి చెప్పించుకుంటావా? తినా, తింటావు కదా. రాము తింటుందంట్రా? అట్లా ఉంటది మనతో. అక్క, ఇంకోసారి ఇట్నే తిన్నాను మారని చేస్తే మళ్ళీ నాకే కాల్ చేయి, నేను ఎప్పుడు ఫ్రీగానే ఉంటా. అక్కక, ఫోన్పే ఫీజు డబ్బులు 50 రూపీస్ బ్రేక్ ఇస్తా. సిగ్గులేదు పిల్లల్ని బెదిరించి డబ్బులు సంపాదించడానికి. అక్క, మనూర్ ఎమ్మెల్యే గుండుగాడు అడిపేరేం పేరు ఏదలే, ఆడేదో తప్పు చేస్తే పోలీసులు వచ్చి బొక్కలో పడేసి వాడిని. పాలిటిక్స్ గురించి మనకెందుకురా? మరేదో నాకు మండేది. పొలిటీషియన్స్ వచ్చి ప్రజల దగ్గర ఎంత దోచుకుని ఎవడు మాట్లాడు? నేనేదో పసిపిల్లల దగ్గర 10 రూపాయలు డబ్బుకోగానే ప్రజలంటే. చెప్పేద్దమ్మా, ఏంటి లగ్గాడు అన్నది ఎట్లాడా? అడుకోసారి పోనీ. యారా లక్కీ, అన్నం తిన్నంటున్నావా? పూచోడు వస్తున్నాడు, వండరా నీ సంగతి చెప్తా. వీడికే తినిపిస్తే తింటం చాత కాదు, వీడు వాళ్ళకెలా తినిపిస్తున్నాడు అబ్బా? రోజు మమ్మల్ని తిట్టే తిట్లన్నీ సీక్రెట్ గా రాసుకొని మన చుట్టాల్లో ఉన్న పిల్లలందరినీ బెదిరిస్తున్నాడు మమ్మీ. అంటే వీడక్కడ వాడేవన్నీ నా మాటలా? అదే కదా అంటే, ఇందాకటి నుండి వాళ్ళు చెప్తుంది కూడా. క్లారిటీ వచ్చే కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటంటే. ఓహో, ఆ ఆంటీకి ఇంకా వాళ్ళ తమ్ముడి మీద నమ్మకం పోవట్లేదు రా హేమో. చూపిస్తే సరిపోద్ది కదా దీనా? పదండి ఆంటీ. మన దగ్గర చిన్న పిల్లలకే కాదక్క, పెద్దలకు టెక్నిక్స్ ఉన్నాయి. న్యాయాన్ని మాటినాలంటున్నా. సింపుల్ అక్క, గొడవైన ప్రతిసారి అంతేలే, మన లవ్ మ్యారేజ్ చేసుకున్నామని కదా ఇదంతా చేస్తున్నావు. నాకు తెలుసు. అయిపోయి ఏం లేదు నాన్న, ఒక్కసారి లోపలికి రా. లోపలికి చెప్తా కదా రా. Is it necessary? Yes, compulsory. Aga, 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 aga,
కావాలని లీక్ చేశారు కదరా. డబ్బుంటే సుబ్బిగాడిని అవదనా ఏంటి మీ అన్నది నెట్లాడా ఒకసారి పోనే బిజినెస్ అంట బిజినెస్ రారా చెప్తాను ఏంట్రా ఈవినింగ్ పానీపూరి వద్దా తీసుకా అదే సుబ్బిగాడినే సుబ్బరావు గారంటారు మాది అబ్బాయి అన్నం తినక ఏడిపిస్తున్నాయి మీది మాకి మీకి కాల్ చేస్తున్నా సార్ ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాయి హే దయచేసి డ్యూటీ అవర్స్ లో ఫోన్ చేయండి ధన్యవాదాలు రాత్రి చెత్తపడమని చెప్పానా చెప్పావు మరెందుకు ఇంకా పాడేలేదు నువ్వు ఆ పని చెప్పే టైం కి నేను ఇంకా డబ్బులు సంపాదిస్తున్నా ఇప్పుడు నేను రిచ్ బిజినెస్ మ్యాన్ సో థింక్ బిఫోర్ వన్స్ టు టెల్లింగ్ ఎనీ పని టు మీ ఇదే డైలాగు భోజనానికి వస్తావు కదా అప్పుడు చెప్పు నీ సంగతి చెప్తాను ఏంటి నీ గోళ సరేరా బాబాయ్ తన్వి ఆంటీని బుట్టలో పడేసి ఏదో పెద్దదే కొనబోతుంది అనిపిస్తుంది అయినా మీరేంట్రా సడన్ గా పని ఆపేశారా చేయండి తొక్కల 10 రూపాయల పానీపూరికి ఇంత సేపా పెద్ద సమస్య వచ్చిందే పానీపూరితో పాటు దయపూరి కూడా తినిపిద్దాం అనుకున్నానే ఏ పనైనా మధ్యలో ఆపకూడదు బాబాయ్ మహా పాపం పానీపూరి కోసమేగా ఈ టమాటాలు ఒకటి నేను పచ్చడి పెడతామన్నప్పుడే రేట్లు పెరుగుతాయి ఏంట్రా తన్వేది ఇదిగో మన కూతురేది పెడతాండ్రా ఇందాకల్ నుంచి నా వల్ల పట్టలేదు ప్లీజ్ రా ఏ పానీపూరి రా అంత కోపంగా చూడకండి మీరు ఎలా రియాక్ట్ అవుతారని జోక్ చేశా బాగా రియాక్ట్ అయ్యారు యోచర్ ఉంది పదండి పదండి వెళ్ళి పానీపూరి తిందాం తనకి తెలియదు ఓకేనా తన్వి 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 రే తమ్ముడు నాకు కూడా పానీపూరి తినాలని ఉందని చెప్దామంటే ఎవడు పట్టించుకోవట్లేదు శివయ్య నాకు కూడా పానీపూరి ప్లీజ్ శివయ్య నువ్వు ఉన్నావయ్యా రామ్మ తిందాం తిందాం అవునది నాన్న భలే ఫాస్ట్ గా తినేసావు ఏ బండిస్ తెచ్చమ్మా భలే టేస్టీగా ఉన్నాయి బండి దగ్గర తేవాల్సిన కర్మ నాకేంటో అది నా చేతితో స్వయంగా నేనే చేసి తీసుకొచ్చా అర్జెంట్
తీసుకెళ్ళకు ఎంత పని చేశావురా భయపడకదునా నాకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా తెలుసు ఇప్పుడు ఏమైందని నేర్చుకున్నావు నేను పానీపూరి తిన్నానురా అక్క దీనికి ఎవరైనా నేర్చుతారా మేము పాతిక పాతిక వెళ్ళి పానీపూరి తిన్నాం కావాలంటే చూడు తిన్నది నీ పెళ్ళం చేసిన